ఈరోజు నంద్యాలలో నారా లోకేష్ గారి యోగలం పాదయాత్ర విజయవంతంగా ముగించుకోవడం జరిగింది. నంద్యాల ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఆడవారు గాని వృద్ధులు గాని ప్రతి ఒక్కరు కూడా లోకేష్ అన్నతో కలవడానికి అందరూ కూడా నీరాజనాలు పట్టుకుంటూ స్వాగతం పలకడం విజయవంతం చేసినందుకు నంద్యాల ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రజల్లో ఇంత లోకేష్ గారు అందరిలో ఒకరిలా కలిసిపోవడం చూసి మంచి పేరు రావడం చూసి ఇది ఓర్చుకోలేక ఈ నంద్యాలలో ఉన్న ఈ చేత గాని సండే ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అసలు ఈయన సండే ఎమ్మెల్యే అని ఎందుకు అడినారనే మాట మీద ఈరోజు చూసుకుంటే ఆంధ్రజ్యోతి పేపర్ మాత్రమే లేకపోతే మీడియాలో మాత్రమే వచ్చిందని మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఏదో వీళ్ళకి చేతికి ఇచ్చిందా అని ఆల్మోస్ట్ అన్ని మీడియాల్లో కూడా వచ్చినాయి. మీకు వర్తాస్ పలుకుతున్న ఎన్టీవీలో కూడా ఈ సండే ఎమ్మెల్యే గురించి ప్రోగ్రామ్ వేశారు, దాని గురించి ప్రూఫ్లు కూడా ఉన్నాయి. చూసుకుంటే ఎన్టీవీలోనే వేసినారు సండే ఎమ్మెల్యే అని. మొత్తం అన్ని పేపర్లో కూడా ప్రభాలో గాని ఇట్లా అన్ని పేపర్లో కూడా ఈరోజు సండే ఎమ్మెల్యే అనేది ప్రజల్లోకి పేపర్లోనే అందరూ వేసినారు. కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు మాత్రమే వేసినారు, మీ పేపర్ కాబట్టి వేసినారు అని చెప్తే నీకు ఎవరేం కొత్తగా పెట్టిన పేరేం కాదు, మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజల్లో వచ్చింది నీకు ఆ పేరు. నువ్వు ఒకవేళ ఊర్లోనే ఉండి ప్రతిరోజు ఉండి నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను కొనసాగించుకుంటూ ముందుకు పోయి ఉంటే నిన్ను ప్రజలు ఎందుకు సండే ఎమ్మెల్యే అని పిలుస్తారు? నీకు ఇంకా ఒక మాట మాట్లాడినావు, ఏదో నేను 7 రోజులు ఉంటే ఇంకా ఏదో చేస్తా అని. నువ్వు అసలు ఏం చేసినావని అసలు ఈ రోజు నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. టిట్కో హౌసెస్ 10,000 మందికి పట్టాలు ఇస్తే ఇళ్ల పంపిణీ కార్యక్రమం కూడా మధ్యలో ఆపి చేసినావు. అమృత్ స్కీమ్ ఈ రోజు ప్రజలందరూ కూడా నీటి కష్టం, నీళ్లు దొరకడం లేదని 4 రోజులకొకసారి ప్రజలందరూ కూడా నీళ్ల కోసం ఇబ్బందులు పడుతుంటే అమృత్ స్కీమ్ కి శాంక్షన్ 150 కోట్లు ఫండ్ అంత శాంక్షన్ చేసి దాదాపుగా తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడి వరకు కంప్లీట్ చేశామో అక్కడి వరకే దాన్ని పెండింగ్ పెట్టినావు. గానీ ప్రజలకి నీళ్లు అందించాలని ఉంటే నీకు అసలు కంప్లీట్ ఎందుకు చేయలేదు? ఈరోజు డిపిఆర్ అన్న ఇప్పటికీ వెలుగోలు అమృత్ స్కీమ్ సంబంధించిన డిపిఆర్ అన్న ఇప్పటికైనా మీరు డిక్లేర్ చేశారా, దాన్ని అనౌన్స్ చేశారని కూడా ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాను. మండలాలకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే అప్పటికే కంప్లీట్ చేసిన నీళ్లు తప్ప మీరు ఏదైనా ఇచ్చారా? అలాగే ఇళ్ల పట్టాల గురించి లోకేష్ అన్న మీకు ఛాలెంజ్ వదిలినారు. ఇళ్ల పట్టాల గురించి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్లే కోర్టుకు పోయి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కోర్టుకు పోయిందని చెప్పేసి తెలుగుదేశం నాయకుల మీద నువ్వు నిందలేస్తున్నావు. దాని గురించి లోకేష్ అన్న నీకు ఛాలెంజ్ చేయడం జరిగింది. దాని మీద నువ్వు చర్చకి రా, సిద్దమైతే రా, ఇప్పుడు కూడా చెప్తాను. మీ వాళ్ళు ఎవరైతే పేర్లతో సహా గతంలో కూడా ఎన్నోసార్లు మీడియా ముందు చెప్పడం జరిగింది, మేడం శివరెడ్డి గాని, మేడం వెంకటరామ రెడ్డి గాని, మేడం శివరామ రెడ్డి గాని, దేరెడ్డి రామ లక్ష్మమ్మ, మేడం రామ్ రెడ్డి, వీళ్ళందరూ కోర్టుకెళ్లి ప్రూఫ్లతో సహా ఇవన్నీ కూడా గతంలో కూడా మీడియాకు కూడా అందజేయడం జరిగింది. దీని మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిరూపిస్తావా? లోకేష్ ని ఛాలెంజ్ తీసుకుని ప్రజల్లోకి వచ్చి నువ్వు వచ్చి నిరూపిస్తావేమో, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా బయటికి. దీనిలో గురించి మాట్లాడవు, నోటికొచ్చినల్లా మాట్లాడుకుంటూ పోయినావు. లా అండ్ ఆర్డర్ గురించి విమర్శించడం జరిగింది అన్న, నువ్వు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నంద్యాలలో నిజంగా హత్యలు జరగలేదా? ఒక కానిస్టేబుల్ ని మర్డర్ చేశారు, ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కానిస్టేబుల్ ని మర్డర్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో ఆ రోజు మేము ఇంటికెళ్లి లోకేష్ అన్న మాట్లాడారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి ట్రైన్ చేశారు, కానీ పోలీస్ వాళ్ళందరూ వచ్చేసి మేము చూసుకుంటాం మా డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ మీద నమ్మకంతో ఉన్నాం, కానీ ఈరోజు ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారు? ఇప్పటికీ ఒక దాదాపుగా ఇంకా A2 ని ఇప్పటివరకు అసలు అరెస్టే చేయలేదని చెప్తున్నారు. ఇంకా అందరు బయలు మీద వచ్చారు. ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నిన్న లోకేష్ అన్న దగ్గరకు వచ్చేసి వాళ్ళ బాధ చెప్పుకుంటుంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏడ్చుకుంటూ మాట్లాడుతుంటే ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. వాళ్ళకి ఏం న్యాయం చేశారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళ డ్యూటీ చేసుకోకుండా మీరు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటుంటే నిజం కాదా? దాంట్లో ఉన్న ముద్దాయిల్లో ఒకరు మీ దేవస్థానం చైర్మన్ సంబంధించిన సమీప బంధువు కాదా? మీరు వాళ్ళని కాపాడుకోనికి మీరు ప్రెషర్ పెట్టినారో లేదో మీరు ఖచ్చితంగా వచ్చేసి ప్రజలు ప్రూవ్ చేయాలి. ఏం న్యాయం చేసినారు? అలాగే మైనార్టీకి సంబంధించిన అబ్దుల్ సలాం ఇష్యూలో మీరేదో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేశామంటున్నారు, అంటే డబ్బులు ఇచ్చి చేతులు దుడుపుకుంటే న్యాయం చేసినట్ట? అసలు ఆ దొంగతనం ఎందుకు, ఎవరు చేశారు? ఇప్పటికన్నా రికవరీ చేశారా? ఆ రోజున్న సీఏ గారిని ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఎందుకు వచ్చింది? ఎవరు చెప్తే, మీ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తేనే ఆ రోజు ఆ కానిస్టేబుల్ వాళ్ళందరూ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం జరిగింది, దాన్ని తట్టుకోలేక ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది కాదని మీరు నిరూపించగలవా? దీని మీద డిపార్ట్మెంట్ ఇప్పటికీ ఎందుకు అసలు దొంగలు పట్టుకోలేదు, రికవరీ ఎందుకు కాలేదో, ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారు? వాళ్ళు ఆత్మహత్య చేసుకుంది వాళ్ళకి జరిగిన అవమానం తట్టుకోలేక దాన్ని పోలీసులు ప్రెషర్ పెడుతున్నారు. ఆ దొంగతనం వాళ్ళు చేయలేదు కాబట్టి అవమానం తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ రకంగా న్యాయం చేసినామని చెప్పుకొని మాట్లాడుతున్నావు కూడా నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అలాగే
ఒక హోమ్ గార్డ్ ని చంపడం జరిగింది దాని మీద ఎలాంటి చర్చ లేదు తిరువిది అని వాళ్ళని కూడా వైశ్యాసికి సంబంధించిన ఒక వ్యాపారస్తుని కూడా నంద్యాలలోనే మర్డర్ చేయడం జరిగింది ఇన్ని హత్యలు జరుగుతా ఉంటే లా అండ్ ఆర్డర్ బాగుందని ఏ విధంగా చెప్తున్నావు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంత ఇన్ని హత్యలు జరిగినాయి పోలీసుల మీద మీరు ప్రెషర్లు పెట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో ఆ మూకల్నంతా మీరు వెనకేసుకొస్తున్నారనే దానికి మీ సపోర్ట్ లేనిది వాళ్ళు ఎలా ముందుకు వస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చేతులు ముడుచుకోవాల్సి వస్తుందో కూడా మీలాంటి వాళ్ళ వల్లనే ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చేతులు కట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది దీని మీద ఏమన్నా మాట్లాడే ధైర్యం ఉందా నీకు లేదు అలాగే మీ సొంత కౌన్సిలర్లు మున్సిపాలిటీ కౌన్సిల్ లో వాళ్ళు అడగడం జరుగుతోంది మా వార్డులలో డెవలప్మెంట్ కావాలి లేకపోతే నీటి సమస్య తీర్చండి మేము ఎవరు కాలు పట్టుకోవాలో చెప్తే మీ కాలు పట్టుకుంటామని కూడా మీ సొంత కౌన్సిలర్లే కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడుతున్నారంటే ఇంకా నువ్వు ఏం అభివృద్ధి చేస్తున్నావు మీ కౌన్సిలర్లకే సమాధానం చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు ఈ రోజు గడప గడపకి తిరుగుతున్నావు అని చెప్తున్నారు ప్రతి ఒక్క చోట ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ మిమ్మల్ని నిలదీస్తూనే ఉన్నారు నీటి సమస్య మీద గానీ ఇళ్ల పట్టాల విషయంలో గానీ ఇల్లులు ఇవ్వడంలో గానీ ప్రతి ఒక్క దాంట్లో మిమ్మల్ని నిలదీస్తుంటే దాన్ని తప్పించుకొని తిరుగుతా ఉన్నారు ఏదో 100 రోజులు తిరిగినావు గడప గడప అని చెప్తున్నారు 4 సంవత్సరాల్లో 100 రోజులు తిరుగుతున్నావు కాబట్టి నిన్ను సండే ఎమ్మెల్యే అనేది కూడా నువ్వు అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను అలాగే నిన్న లోకేష్ అన్న మాట్లాడుతున్నప్పుడు ఇస్క మాఫియా గురించి శాండ్ మాఫియా గురించి మాట్లాడడం జరిగింది ఏ మీరు బియ్యం మీ బంధువులు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ బియ్యం అమ్ముకోవడం లేదా లేకపోతే ఈరోజు ఇస్క మాఫియాని మీరు మట్టి అంతా కూడా ఈరోజు అమ్ముకోవడం లేదా ప్రతి ఒక్కరు కూడా నంద్యాలలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రోజు దీని గురించి నేను కలెక్టర్ గారితో నేను మాట్లాడితే కలెక్టర్ గారు దాన్ని ఆపడం జరిగింది ఆపిన తర్వాత అప్పటికప్పుడు ఏదో టెంపరీగా ఆపుకున్నారు దాని తర్వాత మళ్ళీ రాత్రి మళ్ళీ మీ పనులు చేసుకుంటూ పోయినారు అంటే కలెక్టర్ మాటలు కూడా లెక్క చేయకుండా మీ వైఎస్ఆర్సీపీ నాయకులు మీ సమీప బంధువులు అధికారులను కూడా పక్కకు నెట్టేసి చేస్తున్న నిజమో కాదో కలెక్టర్ గారు కూడా అడిగితే చెప్తారు అలాగే రాయమాలపురంలో శ్మశానం ఇష్యూ గురించి పేపర్లలో అన్నిట్లో కూడా వచ్చింది ఎంఆర్ఓ గారికి మా ఊర్లో ఉన్న వాళ్ళకి నాకు ఫోన్ చేస్తే నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడి చెప్పిన తర్వాత ఎంఆర్ఓ గారు యాక్షన్ తీసుకుని దాని మీద ఆపడం జరిగింది ఆ ఫోటోలు క్లిప్పింగ్స్ అన్ని కూడా పేపర్లో వచ్చాయి అది కూడా జరగలేదని చెప్తున్నావు ఏమన్నా మాట్లాడితే గొప్పగా మేమేదో ఇన్ని సీట్లు ఎలా గెలుచుకున్నాము మాకు ప్రజల్లో ఉంది కాబట్టి సీట్లు గెలుచుకున్నాం అంటావు ఏ ఎట్లా గెలుచుకున్నావో సిగ్గు లేకున్నా మేము మీకు తెలీదా ఎంత మందిని డబ్బుకి ప్రలోభ పెట్టి ఒక్కొక్కడు అమ్ముడు పోయిన వాళ్ళందరినీ కూడా ఈరోజు మీ దగ్గర పెట్టుకుని వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి లేకపోతే పోలీసులతో బెదిరించుకొని ఈరోజు ఆ సీట్లు గెలుచుకున్నారు నిజంగా దమ్ము ధైర్యం ఉండింటే డబ్బు ప్రలోభాలు లేకుండా ఎవడో అమ్ముడు పోకుండా డైరెక్ట్ గా నిలబడి ఉంటే ఈరోజు ఈ మాట చెప్పుకునేంత జీ నీకు ఉండేదా నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావా అది నీకు అసలు ఈ రోజు లోకేష్ అన్న గురించి మాట్లాడే అర్హత నీకుందా ఏనుగుపోతుంటే కుక్కలు మరుగుతాయనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నువ్వు అసలు ఒక చేత కాని దద్దమ్మ ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే రాష్ట్రంలో నువ్వే ఉన్నావు ఏం పని చేశారని చెప్పుకొని మాట్లాడుతున్నారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులని దాదాపు ఒక 10% ఇన్కంప్లీట్ గా ఉంటే దానిని కంప్లీట్ చేసుకుని ఈరోజు ఓపెనింగ్లు చేసుకుంటున్నారు కానీ మీరు అసలు సొంతంగా ఏమన్నా చేశారా 20 సంవత్సరాల నుంచి నంద్యాలలోనే మీ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కానీ మీరు గాని ఉన్నారు ఏదైనా సాలిడ్ గా మేము చేశామని చెప్పుకోని కేసులు ఏదైనా ఒకటన్నా ఉందా రోజు భూమా వాడిని కూడా 90% పనులు మేము కంప్లీట్ చేస్తే దానికి శిలా ఫలకాలు వేసుకుని మీరే ఓపెనింగ్ చేసుకుంటా ఉన్నారు ఈ రోజు అమృత్ స్కీమ్ పనులు కూడా మేము దాదాపుగా అప్పుడు కంప్లీట్ చేసుకున్న 90% మేము కంప్లీట్ చేసుకుని పల్లెలకి కావాల్సినది అంతా రెడీ చేసిన దాన్ని మొన్న మీరు దాన్ని ఓపెనింగ్ చేసుకుంటా ఉన్నారు ప్రతిదీ కూడా ఏదైనా టిట్కో హౌసెస్ కి కూడా మేము కంప్లీట్ చేస్తే దానికి రంగులు పూసుకొని మీరు చేసినామనుకుంటున్నారు అలాగే రోడ్ వైడనింగ్ వాళ్ళకి అప్పట్లో 80 ఫీట్ వాళ్ళకి 60 ఫీట్ వాళ్ళకి సమానంగా ఇస్తామని చెప్పేసి మేము ఆ రోజు హామీ ఇచ్చి జీవో ఇప్పించడం జరిగింది వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు మొట్టకాయలు వేస్తే ఆ డబ్బులు వాళ్ళు గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ డబ్బులు వేయడం జరిగింది అది కూడా మీరే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు ఏ పని చేసినా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులని మీరు చెప్పుకుంటున్నారని చెప్పుకుంటారు కానీ నిజంగా ఏదో ఒక ఆ మూలన ఒక కల్వర్ట్ లేకపోతే ఒక కల్వర్ట్ వేసి ఇంత పెద్ద శిలా ఫలకాలు పెట్టుకోవడం కానీ లేకపోతే 100 మీటర్లు 200 మీటర్లు వేయడం తప్ప ఏదన్నా సాలిడ్ గా ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చేశామని చెప్పుకోవడానికి ఏదైనా నువ్వు చెప్పనీకి ఏదైనా ఉందా